55వ సర్గ. ఇలా లంకా నగరాన్ని దగ్ధం చేసినటువంటి హనుమంతుడు, అందులో సీత ఏమైపోయిందో? ఒకవేళ సీత కూడా ఈ అగ్నికీలలో అగ్నిజ్వాలలో దహించబడిందేమో అని భయపడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు వాల్మీకి ఇక్కడ. లంకాం సమస్తాం సందీప్య లాంగులాగ్ని మహాబల నిర్వాపయామాస తథా సముద్రే హరిసత్త మహా. మహాబలుడు వాళ్ళ శ్రేష్ఠుడు అయినటువంటి ఆ యొక్క హనుమంతుడు లంకా నగరాన్నంతా కూడా దగ్ధం చేసినటువంటి వాడై, తర్వాత తన తోకకి ఉన్నటువంటి ఆ అగ్ని సముద్రంలో ముంచేశాడు, సముద్రంలో అగ్నిని తల్లారు చేశాడు. అగ్నిలో తగలబడుతూ నాశనమై భయంతో కలత చెందినటువంటి రాక్షస గణాలతో కలిసి ఉన్నటువంటి ఆ లంకాపురిని చూసి హనుమంతుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, మహావీరులైనటువంటి రాక్షస సమూహాలతో కలిసి ఉన్నటువంటి నేను ఈ లంకా నగరాన్ని నేను దగ్ధం చేయగలిగాను, నాకు చాలా ఆనందంగా ఉంది అనుకున్నాడు. అంతలోనే ఆయనకి చాలా భయం వేసింది, తనను తానే చాలా నిందించుకున్నాడు. అయ్యో, ఈ లంకని కాలుస్తూ నేను చాలా పొరపాటు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ప్రజ్వలించేటటువంటి అగ్నిని నీటితో తలార్చినట్టుగా తమకు కలిగినటువంటి కోపాన్ని బుద్ధితో ఆపుకోగలిగినటువంటి మహాత్ములైనటువంటి పురుషులే శ్రేష్ఠులు, ధన్యులు. నేను అలా చేయలేకపోయాను. కోపం ఎక్కువైపోయినప్పుడు పాపం చేయనటువంటి వాడు ఎవడూ ఉండడు. కోపించినటువంటి వాడు పెద్దల్ని కూడా చంపేస్తాడు, కోపించిన వాడు పరుష వాక్యాలతో మంచి వాళ్ళని కూడా అధిక్షేపిస్తాడు. బాగా కోపం వచ్చినప్పుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మర్చిపోతాడు, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలియదు. తనలో కలిగినటువంటి కోపాన్ని, పాడైపోయినటువంటి కుంసాన్ని పాము వదిలిపెట్టినట్లుగా ఓర్పు కలిగినటువంటి వాడు వదిలేయాలి, ఆ కోపాన్ని ఛేదించాలి. అతడే సత్పురుషుడు అనబడతాడు. నేను సత్పురుషుణ్ణి కాదు, దుర్బుద్ధిని, సిగ్గులేని వాణ్ణి, పాపకార్యం చేసినటువంటి వాణ్ణి. ఆలోచించకుండా సీతాదేవిని కూడా దహించేశాను నేను, స్వామి ఘాతకానికి ఒడిగట్టాను. ఈ లంకా నగరం అంతా కూడా పూర్తిగా దగ్ధమైంది, దాంతో సీతాదేవి కూడా ఇక్కడ దగ్ధమైపోయి ఉంటుంది. కాబట్టి తెలియకుండానే నేను నా ప్రభు యొక్క కార్యాన్ని పాడు చేశాను, సీతాదేవిని వెతకడం కోసం లంకకు వచ్చాను. అయితే నేను ఇంత కష్టపడి చేసినటువంటి పనంతా కూడా పాడైపోయింది. నేను కొంచెం ఆలోచించి చేసి ఉండాల్సింది, అలా చేయలేదు, ఈ పనంతా పాడు చేశాను. శతయుజును విస్తీర్ణమైనటువంటి ఆ సముద్రాన్ని దాటాను, ఇక్కడ అశోకవనాన్ని పాడు చేశాను, రాక్షసుల్ని చంపాను, ఇంతవరకు బానే ఉంది. చైత్య ప్రసాదాన్ని నాశనం చేశానికి కూడా బానే ఉంది, కానీ లంకా దహనాన్ని చేశాను, లంకలో సీత ఉన్నది అనే మాట మర్చిపోయాను నేను. కాబట్టి ఇప్పుడు ఆ సీత కూడా ఈ లంకలో దహించబడి ఉంటుంది. నా తెలివి తక్కువ వల్ల మహా అపకారం జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయను. మరణించినటువంటి వార్త కనుక తెలిసినట్లయితే రాముడు బతకడు, లక్ష్మణుడు బతకడు, భరతుడు బతకడు, శత్రుఘ్నుడు బతకడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళెవరూ కూడా బతకరు. కాబట్టి ఇప్పుడు నేను ప్రాణత్యాగం చేస్తాను, ఇంతకన్నా నాకు ఇంకో దారి లేదు. ఏం చేయను నేను ఇప్పుడు? అగ్నిలో దూకనా, బలవాగ్నిలో పడినా, సముద్రంలో నా శరీరాన్ని, సముద్రంలో ఉన్నటువంటి ఆ జీవులన్నిటికీ ఆహారంగా వేయినా, నన్ను నేను ఎలా ఆత్మార్పణ చేసుకోను అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క హనుమంతుడికి మంచి శుభశకునాలు కనిపించాయి. అప్పుడు మళ్ళీ అనుకుంటూ ఉన్నాడు, ఆ మహాసౌందర్యవతి కళ్యాణి అయినటువంటి సీత క్షేమంగానే ఉండుంటుంది, ఆవిడ్ని అగ్ని దహించదు. ధర్మాత్ముడు, అమిత తేజ సంపన్నుడు అయినటువంటి రాముడి యొక్క భార్య ఆవిడ, ఆవిడ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తనే ఆవిడ్ని రక్షిస్తుంది, ఆవిడ్ని అగ్నిదేవుడు కూడా తాకడు. సీత పరమ పూజ్యురాలు, మహాపతివ్రత, అన్నింటికీ మించి శ్రీరామచంద్రుడి యొక్క భార్య, కాబట్టి ఆవిడ నశించదు, ఆవిడ క్షేమంగానే ఉంటుంది. అగ్నిదేవుడు ఆవిడని దగ్ధం చేయడు, సీత క్షేమంగానే ఉన్నది, అలాగే ఉంటుంది అనుకున్నాడు. ఆ సీత యొక్క కారణం మూలంగానే, ఆ సీత మూలంగానే నా తోక కూడా కాలలేదు. సీత యొక్క పాతివ్రత్యం మూలంగానే అగ్నిదేవుడు నా తోకని దహించలేదు, అలాంటప్పుడు సీతను ఎట్లా దహిస్తాడు, సీత జీవించే ఉంటుంది అనుకున్నాడు. తపస్సు చేత, సత్యవాక్యం చేత, పాతివ్రత్యం చేత ఆ సీతామహాతల్లి అగ్నిదేవుడిని కూడా దహించవేస్తుంది, కానీ అగ్నిదేవుడు మాత్రం సీతని దహించలేడు, సీత క్షేమంగానే ఉంటుంది అనుకున్నాడు హనుమంతుడు. అంతలోనే ఆకాశం నుంచి ఏవో మాటలు వినిపించినాయి. అక్కడ చారణులు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఆహా ఏమిటి ఆశ్చర్యం, హనుమంతుడు రాక్షస గృహాలన్నీ కూడా దగ్ధం చేసేశాడు, దుస్సాహసమైనటువంటి పని చేశాడు, ఈ రాక్షసులందరినీ కూడా చాలా వరకు నాశనం చేసేశాడు, ఈ లంకా నగరాన్ని భస్మీపట్లం చేసి పారేశాడు. ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రాక్షస స్త్రీలు బాలులు వృద్ధులతో నిండి వాళ్ళంతా ఆర్తనాదాలు చేస్తూ కొండగోళ్ళలోకి పారిపోతూ ఉన్నారు. మేడలు మిగ్గెలు ప్రాకారాలు ద్వారాలు బంగారు ద్వారాలు బంగారు కిటికీలు వీటన్నింటినీ కలిగినటువంటి ఆ లంకా నగరం అంతా కూడా అగ్నిలో దగ్ధమైపోయింది. అయితే ఇక్కడ చిత్రాతి చిత్రమైనటువంటి విషయం ఏమిటి అంటే సీత మాత్రం దగ్ధం కాలేదు. లంకా నగరం అంతా కూడా దగ్ధమైపోయినప్పటికీ సీత మాత్రం దగ్ధం కాలేదు. ఇదే అద్భుతమైనటువంటి ఆశ్చర్యము అనుకుంటూ ఉన్నారు ఆచార్యులు. ఆ మాటలు విన్నాడు హనుమంతుడు. పూర్వం తనకు కనిపించినటువంటి శుభశకునాల యొక్క ఫలితం ఇది అనుకున్నాడు. సీతాదేవి ఆవిడ యొక్క మహాగుణాల చేత ఋషి వాక్యాల చేత మనస్సులో ఆనందించాడు. ఆ తర్వాత తన కోరిక తీరిపోగా సీతాదేవికి ఏ ఆపద ఏ రకమైనటువంటి ఆపద కలగలేదు అని తెలుసుకున్నటువంటి వాడై మళ్లీ ఒక్కసారి వెళ్లి ఆవిడ దర్శించి ఆవిడకి నమస్కారం పెట్టి తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరి శ్రీరామచంద్రుడిని చేరుకోవాలి అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. ఈ విషయాన్నంతా 55వ సర్గలో వివరించాడు వాల్మీకి మహర్షి.